పిల్లలు నేను మీకు ఇప్పుడు ఇంగ్లీష్ నేర్పిస్తాను నేర్చుకోండి పలకం పలకం లేదా నోట్‌బుక్ పెన్ను పెన్సిల్ తీసుకొని నేను ఇక్కడ రాస్తాను మీరు కూడా రాసి నేర్చుకోండి ఐ అంటే ఇది ఇంగ్లీష్ దీన్ని తెలుగులో నేను ఈ నేను అనే దాన్ని ఇంగ్లీష్ లో ఐ అంటారు సరేనా పిల్లలు ఐ అంటే నేను అలాగే యు వై ఓ యు యు అంటే నీవు యు అంటే నీవు లేదా మీరు అంతేనా పిల్లలు ఐ అంటే నేను యు అంటే నీవు మీరు అలాగే వి అంటే వి అంటే మేము మేము లేదా మనము సరేనా పిల్లలు ఇది చూడండి ఐ అంటే నేను వైఓయు అంటే నీవు లేదా మీరు తెలుగులో నీవు మీరు అనేదాన్ని ఇంగ్లీష్లో యు అంటాము వైఓయు అలాగే తెలుగులో మేము మనము అనేదాన్ని ఇంగ్లీష్లో వి అంటాము డబ్ల్యూఈ వి వి అంటే మేము మనము అలాగే దే టిహెచ్ ఈ వై దే అంటే వాళ్ళు వాళ్ళు అంతేనా పిల్లలు మనము వాళ్ళు అని తెలుగులో అంటాము కదా తెలుగులో వాళ్ళు అంటాము దీనిని ఇంగ్లీష్లో దే అంటారు టిహెచ్యువై దే అంటే వాళ్ళు సరేనా పిల్లలు ఈ విధంగా ఇవి రాసుకోండి పిల్లలు నేను అంటే ఇంగ్లీష్లో ఐ అంటాము ఐ అంటే నేను అలాగే నీవు మీరు తెలుగులో ఈ విధంగా నీవు మీరు అని అంటాము ఇంగ్లీష్లో వైఓయు అంటాము నీవు మీరు అనేదాన్ని వైఓయు అంటారు యు ఇంగ్లీష్లో యు అంటే నీవు మీరు అలాగే మేము మనము అని తెలుగులో అంటాము ఇంగ్లీష్లో ఈ మేము మనము అనేదాన్ని వి అంటారు డబ్ల్యూఈ వి వి అంటే మేము మనము అలాగే దే టిహెచ్ఈవై దే దే అంటే వాళ్ళు మనం వాళ్ళు అని తెలుగులో అంటాం కదా ఈ వాళ్ళు అనేదాన్ని ఇంగ్లీష్లో టిహెచ్ఈవై దే అంటారు రాసుకున్నారా పిల్లలు వీటిని రాసుకోండి ఐ అంటే నేను యు అంటే నీవు లేదా మీరు వి అంటే మేము మనము దే అంటే వాళ్ళు ఇవి రాసుకోండి పిల్లలు ఇంకా ఉన్నాయి చెప్తాను ఐ నేను యు నీవు మీరు వి మేము మనము దే టిహెచ్ఈవై దే వాళ్ళు తొడిపోయిన పిల్లలు ఇప్పుడు హీ హెచ్ఈ హీ హీ ఇంగ్లీష్లో హీ తెలుగులో అతడు తెలుగులో అతడు పిల్లలు మనం అతడు అతను వాడు అని అంటాం కదా ఈ విధంగా
అతడు లేదా అతను అనేదాన్ని ఇంగ్లీష్లో హీ అంటారు. హెచ్ఈ అంటే అతడు లేదా అతను. పిల్లలు, ఈ విధంగా తెలుగులో మనము అతడు అనేదాన్ని ఇంగ్లీష్లో హెచ్ఈ హీ అంటాము. బాగా గుర్తుపెట్టుకోండి పిల్లలు, హెచ్ఈ హీ అంటే అతడు. షీ, ఎస్హెచ్ఈ షీ, షీ అంటే ఆమె, షీ అంటే ఆమె. పిల్లలు, మన తెలుగులో ఆమె అనేదాన్ని ఇంగ్లీష్లో ఎస్హెచ్ఈ షీ అంటారు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి పిల్లలు, షీ అంటే ఆమె. తెలుగులో ఆమె, ఇంగ్లీష్లో షీ, ఎస్హెచ్ఈ షీ. ఇంగ్లీష్లో ఎస్హెచ్ఈ, తెలుగులో దీని అర్థము ఆమె. అలాగే ఇట్, ఐటి ఇట్, ఇట్ అంటే ఇది. మనం ఏదన్నా ఒక వస్తువు ఈ వస్తువు అని అంటున్నది పిల్లలు, అట్లా ఇట్ అంటే ఇది లేదా అది. సరేనా పిల్లలు, ఇది లేదా అది. పిల్లలు, హీ అంటే అతడు, ఎస్హెచ్ఈ షీ అంటే ఆమె, ఐటి ఇట్ అంటే ఇది లేదా అది. మనం ఏదైనా వస్తువుల్ని ఈ వస్తువు ఆ వస్తువు ఇది అది అంటాం కదా, అలాంటి దాన్ని మనం ఇంగ్లీష్లో ఇట్ అంటారు, ఐటి ఇట్. సరేనా పిల్లలు, హీ హెచ్ఈ హీ అతడు, ఎస్హెచ్ఈ షీ ఆమె, ఐటి ఇట్ ఇది లేదా అది. ఈ విధంగా మీరు రాసుకోండి పిల్లలు, ఇప్పుడు చెప్పిన పదాలను రాసుకోండి. తర్వాత క్లాసులో మీకు ఇంకా వేరే పదాలు చెప్తాను, నేర్చుకుందురు పిల్లలు. మీరందరూ కూడా చాలా మంచి పిల్లలు, బాగా చదువుకుంటారు. చెప్పినవన్నీ కూడా జాగ్రత్తగా విని నోట్బుక్లో రాసుకుంటారు, అలాగే చదువుతారు, మళ్ళీ రాస్తారు, నేర్చుకుంటారు. సరేనా పిల్లలు. పిల్లలు మరియు తల్లిదండ్రులకు ఒక విజ్ఞప్తి, డిజిటల్ కిడ్స్ స్కూల్ ఛానల్లోని తెలుగు కిడ్స్ ఎడ్యుకేషన్ ప్లేలిస్ట్ ఉంటుంది. ఆ తెలుగు కిడ్స్ ఎడ్యుకేషన్ ప్లేలిస్ట్లో అన్ని వీడియోలు తెలుగులో బోధించబడి ఉంటాయి. డియర్ పేరెంట్స్ అండ్ చిల్డ్రన్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ డిజిటల్ కిడ్స్ స్కూల్. దిస్ ఛానల్ కిడ్స్ ఎడ్యుకేషనల్ ఛానల్.